ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటులో తక్షణమే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్తో కర్నూలులో న్యాయవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కర్నూలులో తుంగభద్ర నది వద్ద న్యాయవాదులు జలదీక్షను చేపట్టారు. గత 3 రోజులుగా హైకోర్టు కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన న్యాయవాదులు తక్షణమే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా జిల్లా ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల ప్రకారం అసెంబ్లీలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై సీఎం జగన్తో ప్రస్తావించి తీర్మానం చేసేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి అసెంబ్లీలో తీర్మానం వెంటనే. గత 94 రోజులుగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి, శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయండి అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జీ యొక్క జలదీక్షను చేపట్టడం జరిగింది. ఏదైతే ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత ఈ యొక్క రాజధానిని కర్నూలు ఏర్పాటు చేసి హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఈ యొక్క రాష్ట్ర హైకోర్టును అదేవిధంగా రాష్ట్ర రాజధానిని రెండింటిని కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2014లో జరిగినటువంటి రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పడిన తర్వాత మా హక్కైనటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయకపోగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధానిని అమరావతికి తరలించారు. అదేవిధంగా హైకోర్టునైనా మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు నినదించడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మా యొక్క వేదనను మా యొక్క ఆకాంక్షను తుంగలో తొక్కి ఈ యొక్క హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత న్యాయవాదులుగా మేము ముందుండి రాయలసీమ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ యొక్క ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టిన తర్వాత ఆయన ఎలక్షన్ల ముందు వచ్చేసి హైకోర్టు బెంచ్ అన్నారు. హైకోర్టు బెంచ్ కాదండి, భిక్ష కాదు. ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం ఉందో దాని ప్రకారం హైకోర్టును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సాధారణ ఎలక్షన్ల ముందు వచ్చేసి అధికార వికేంద్రీకరణ, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. అందులో భాగంగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలని కోరుతున్నాం. లేదంటే న్యాయవాదులుగా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దీని యొక్క పరిణామము తర్వాత ముందు తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం జరిగే తీరున ఖచ్చితంగా హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారిని నొప్పించి ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తీర్మానం చేసి తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా పంపి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం.